జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో నూతనంగా అంగడి బజార్ ను నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం చాలా రోజులుగా ఉపయోగంలో లేని బస్టాండ్ ను మరమ్మతుల అనంతరం ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి బస్టాండ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మదన్ రెడ్డి మాట్లాడుతూ, సంగాయిపేట నుండి దుంపలకుంట చౌరాస్తా వరకు పునరుద్ధరణకు నోచుకోకుండా ఉన్న రహదారి విస్తరణ పనులను 10 రోజుల్లో చేపట్టేలా చర్యలు తీసుకోవడంతో పాటు పనులు త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రంగంపేటలో డబుల్ డివైడర్ రోడ్డు నిర్మాణ పనులు కూడా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొరబోయిన మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, గ్రామ సర్పంచ్ బండి సుజాత రమేష్, ఎంపీటీసీ మాధవి రాజాగౌడ్, గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ గౌడ్, మెదక్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ తలారి దుర్గయ్య, పీఎస్సీఎస్ చైర్మన్ వంజరి మల్లేశం, వార్డు మెంబర్లు చిట్కు సురేష్, దుర్గాప్రసాద్, మద్దెల శేఖర్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. దురదృష్టవశాత్తు ఈ రోడ్ కాంట్రాక్టర్ బాగాలేక రోడ్ బాగా చెడిపోయింది. మరి మొన్న టెండర్ కూడా పెట్టించినాం, ఆ టెండర్లో కాలేదు. మళ్ళీ దీన్ని కొత్త ఫార్మేషన్ మీద డబుల్ ఎస్టిమేషన్ తోటి చాలా బ్రహ్మాండంగా డబ్బులు పెట్టి డివైడర్ పెట్టి దానికి లైట్లు కూడా వేసేటట్టు కూడా ఈ రోడ్ని ఏర్పాటు చేస్తున్నారు. 15-20 రోజులలో స్టార్ట్ అయ్యేటట్టు 10 రోజులలోనే దీన్ని స్టార్ట్ అయినాక 10-12 రోజులలోనే డాంబర్ రోడ్ అయి విత్ డివైడర్ తోటి చేపిస్తానని కూడా మీ అందరికి నేను గట్టిగా మాటిస్తున్నాం. రంగంపేట జిగిళ్ళు మనేటట్టు లైట్ లేపించి చాలా బ్రహ్మాండంగా చేపిస్తానని మీ అందరికి నేను మాటిస్తున్నాను.